हाय फ्रेंड्स नेनु मी सिरिशा सिरिशा होम आइडियास चैनल के वेलकम ई रोज नेनु मी तोटी एम शेयर चेयबोतुन्नानंटे शनगपप्पु ऑनियन्स मसाला कर्री नि नेनु मी तो शेयर चेयबोतुन्नानु ओकेना फ्रेंड्स ई कर्री चाला बागुंटुंदी फर्स्ट ओक 2 कप्स शनगपप्पुनु तीसुकोनि दानि हाफ एन अवर नानबेट्टुकोवाली అలా నానిపోయిన తర్వాత మనం పప్పును ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ను కొంచెం ఆయిల్ కొంచెం చిటికెడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ పప్పంతా ఉడికిపోయేలోపు ఆనియన్స్ని సన్నగా ఎలా తరుపుకుంటున్నారో అలా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మనం ఆ కట్ చేసేలోపు ఈ 2-3 విజిల్స్ వచ్చేసాయి. పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి, ఈ పప్పు అయితే కొంచెం బాగా మెత్తగా ఉడికిపోయింది. అంత మెత్తగా అవ్వద్దు, కొంచెం పలుగ్గానే ఉండాలి. ఓకేనా, అది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 నేనైతే పావులతో తీసుకున్నాను. 2 పావులు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను చిన్నగా. ఫస్ట్ తాలింపు గింజలు వేసాను, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఓకేనా, దీన్ని నేను ఇప్పుడు అది మగ్గేలోపు ఈ పప్పుని వడగట్టుకుంటున్నాను. జలిజిగిన్నెలో వడగట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అనేవి గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెద్దగా పెట్టకండి, చిన్నగా పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని మంచిగా మగ్గించుకోండి. బాగా కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా, అందులో కొంచెం పసుపు, తగినంత పసుపు, కొంచెం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసాము. ఓకేనా, దాన్ని మళ్ళీ కలుపుకోండి. తగినంత కారం, మనం ఎంత కారం తింటే అందులోనే కారం వేస్తున్నాం. మేమైతే ఒక 1 స్పూన్ తగినంత కారం, తగినంత ఉప్పు, మీకు టేస్ట్ తగినంత వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడే ఫస్ట్ అన్నే వేసుకోవచ్చు, లాస్ట్ అయినా వేసుకోవచ్చు. మసాలాని కొంచెం ధనియాల పౌడర్, మటన్లో చికెన్లో వేస్తాం కదండి, ఆ మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లాస్ట్ ఈ పప్పుని లాస్ట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే ఫస్ట్ ఇది బాయిల్ అయిపోయింది కదండి. కలుపుకోవాలి మంచిగా. ఈ కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మసాలా ఆనియన్ శనగపప్పు ఆనియన్ మసాలా కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకు ఒక 10 మినిట్స్ మగ్గిపోయాయి కదా. శనగపప్పు ఒక 10 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత మనం మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదండి, ఆనియన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష హోమ్ ఐడియాస్. బాయ్ బాయ్.